సార్ నమస్తే సార్ నేను నమస్తే సార్ ఆ నమస్తే రామచంద్ర ఏమైంది సార్ ఏమైంది అంటారు సార్ వీడు గోలిగుళ్ళు చిల్లకట్ట ఆడకపోతాడు సార్ చదవమంటే చదవడు సార్ మీరన్నా చెప్పండి సార్ వీనికి రే ఎందుకురా గోలిగుండు చిల్లకట్ట లాంటి ఆడుకుంటూ కూర్చున్నావు నువ్వు ఎందుకంటారేంది సార్ ఎవరన్నా నన్ను ఇంటర్వ్యూ తీసుకునేకి వస్తే చిన్నప్పుడు గోలిగుండు ఆట చిల్లకట్ట ఆట అని చెప్పుకునేకే ఎంత బాగుంటుంది సార్ చదువుకోరా అంటే ఏదో ఎవరో ఇంటర్వ్యూ చేసినప్పుడు అవన్నీ చెప్తావరా ఒరే ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకునే దానికి రావాలంటే ఫస్ట్ నువ్వు గొప్పోడు కావాలరా గొప్పోడు కావాలంటే ఫస్ట్ నీట్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ కొట్టుకో సరేనా ఎంబీబీఎస్ కొట్టి డాక్టర్ అవు నీకు ఉండే టాలెంట్ డాక్టర్ అవుతావు నువ్వు సార్ ఏదైనా అయితేనా కానీ డాక్టర్ పైలట్ అస్సలు కాను సార్ అస్సలు కాను ఏమైతుందిరా డాక్టర్ అయితే ఎందుకు అంత భయపడతాను సార్ చెప్పినట్లు డాక్టర్ గారా వద్దు నాన్న నీకు తెలుదు నేను డాక్టర్ అయితే మన చిరంజీవి వచ్చి పెద్ద హాస్పిటల్ మూసేపిస్తాడు ఎందుకురా చిరంజీవి వచ్చి మీ హాస్పిటల్ మూసేపిస్తాడా చిరంజీవికి ఏం పడుందిరా సార్ మీకు తెలియలేను సార్ చిరంజీవి వచ్చి పేషెంట్ని బిల్లుకి వచ్చి నానాటవన్నీ పెట్టి 20 లక్షలు పీక్కొని ఎట్లయినా కానీ హాస్పిటల్ మూసేపిస్తాడు సార్ ఏంది రామచంద్ర నీ కొడుకు మరీ వెరైటీ చెప్తున్నాడు సార్ ఠాగూర్ సినిమాలో సార్ చిరంజీవి వచ్చి హాస్పిటల్ మూపిస్తాడు సార్ సార్ దాంట్లో ఫైట్ ఉంది సార్ ఏం కొడతాడు సార్ చిరంజీవి అయితే సూపర్తో కొడతాడు సార్ రే సినిమారా జీవితం కాదు చిరంజీవి ఇంకా బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంక్ అట్లాంటి పెట్టిన పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు రా ఏం రామచంద్ర ఎట్టారన్నాడు వీడు సార్ వీడు సినిమాలు చూసి చెప్పాడు సార్ ఆ గీతాని సినిమా చూసి 2 రోజులు సార్ క్యాన్సర్ వచ్చిందని స్కూల్ దగ్గర కొట్టి ఇంట్లో ఉన్నాయని ఉన్నారు సార్ అరే ఏదోనా ఇలా రామచంద్ర రెడ్డి ఇట్లా సెట్ కాదు కానీ గౌతమ్ ఎస్ఎస్ అని ఒక సినిమా ఉంటుంది దాంట్లో హీరో చదువుకుని ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు మెకానిక్ పని చేసుకుంటా వీని కూడా చూపించు అట్లే తయారవుతాడు ఐఏఎస్ లాగా ఎంత మంచి ఐడియా అవును సార్ గౌతమ్ ఎస్ఎస్సీలో సినిమాలో ఒక రోజు చదువుకొని కలెక్ట్ అయితే సార్ నేను చదువుకుంటా సార్ నేను చదువుకుని కలెక్ట్ అయితే ఏంద్ర సినిమాల మీద ఇట్లా పిచ్చింది నీకు